हेलो गाइस वेलकम टू अवर चैनल। सो मन चैनल लो वेज मील्स चला चेसा मो कानी इदी चला स्पेशल अंडी 80 रुपीस की दादापुगा 19 आइटम्स अन्नमाट ओक पेद्द पेल्ली भोजनम अनि चेप्पाली। नाकु तेलिसि एवरू इला इव्वडं लेदु, वीळ्ळे फस्ट टाइम पेट्टारु अनंतपुरम लो, कोत्तगा ओपन चेशारंडी मन श्रीगण सर्किल लो उंटुंदी। सो होटल धन्विका अंडी कोत्तगा लांच चेशारु। सो वेज नॉन वेज रेंडू उंटायि, इदैते प्यूर वेज अंडी, అది కూడా 19 ఐటమ్స్ మీకు డైలీ ఇవే ఉండవండి, చేంజ్ చేస్తూ ఉంటారు, పప్పు కావచ్చు, రసం కావచ్చు, సాంబార్ కావచ్చు। సో ఇప్పుడు మనకు వెజిటబుల్ రైస్ ఇచ్చారు, డైలీ డైలీ చేంజ్ అవుతుంది, జీరా రైస్ కావచ్చు ఇలాగా, అది కూడా అన్లిమిటెడ్ రైస్ అండి, మీరు ఎంత తినొచ్చు। సో పార్సల్ కూడా ఉంటుంది, ఏసీ నాన్ ఏసీ ఉంటుంది। సో మనం ఈ పార్ట్ 1 వీడియోలో ఓన్లీ వెజ్ గురించి పెడుతున్నాను, సో పార్ట్ 2 వీడియో వస్తుంది వెళ్ళి, దాంట్లో నాన్ వెజ్ గురించి పెడతాను, స్పెషల్ నాన్ వెజ్ అన్నమాట। అలాగే బుట్ట మీల్స్ అండి, మీకు అది కూడా చెప్తాను, అది కూడా ప్యూర్ వెజ్ అన్నమాట, దాని గురించి కూడా తెలుసుకుందాం, ఓనర్ వాళ్ళని పిలిపించేసి ఇంటర్వ్యూ తీసుకుందాము। సో మొత్తానికి అయితే 80 రూపాయస్ కి వెజ్ మీల్స్ అండి, 19 ఐటమ్స్, ఓకేనా। అనంతపురంలో నాకు తెలిసి ఎవ్వరు ఇవ్వడం లేదు, ఫస్ట్ టైం వీళ్ళు అన్నమాట। మోర్ ఫాస్ట్ అవుట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి। చాలా బెస్ట్ యూస్ఫుల్ వీడియో ఇది, 80 రూపాయస్ కి ఇన్ని వెరైటీస్ ఐటమ్స్, ఓకేనా। సో ఇంకెక్కువ లాగ్ చేయకుండా మనం ఓనర్ గారిని పిల్ చేసి ఏంటి ఎలా మొత్తం కనుక్కుందాం, ఓకేనా। చలో హాయ్, ఈయన మా అనంతపురం అబ్బాయి ప్రవీణ్, మంచి యూట్యూబ్ కంటెంట్ తో మన అనంతపురం గురించి దేశ దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మంచి మంచి వీడియోలు అన్ని చేస్తూ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇదిగో ఇప్పటికే 83,000 అయింది, ఇంకొక 17,000 ఇస్తే 1 lakh అవుతుంది, ఆ 1 lakh ఖర్చు పెట్టుకుంటాడు మన కోసం, ఏమంటావు బ్రో? ఇంకోసారి మర్చిపోతండి, ప్రవీణ్ రమ్య వ్లాగ్స్. సో అడ్రస్ వచ్చేసి మీకు ముందర శ్రీగణ సర్కిల్ అండి, ఇదంతా శ్రీగణ సర్కిల్ నుంచి 5 రూపాయ రూట్ అనమాట, ఓకేనా, ఇంతా ఓల్డ్ టౌన్ పై రూట్ అండి మీకు ఇది। కార్తికేయ దంత వైద్యశాల గుర్తుపెట్టుకోండి, దీని ఆపోజిటే ఉంటుంది। ఇవి మనకు సంపూర్ణ డిలక్స్ లాడ్జ్ అనమాట, ఇదంతా సంపూర్ణ లాడ్జ్ అండి। సో ఇక్కడ ఉంటుంది ఖాదీ భండార్, పక్కలో ఇట్లా క్రాస్ వస్తుందండి ధన్విక అని చెప్పేసి, హోటల్ ధన్విక భోజనశాల। సో ఇదే అండి హోటల్ ధన్విక, బుట్ట భోజనం మా ప్రత్యేకత అని ఉన్నారు, మనం తెలుసుకుందాం, ఓకేనా। సో లోపల వెళ్దాం। సో ఇదే అండి హోటల్ ధన్విక, కొత్తగా పెట్టారు, శాకాహారం అలాగే మాంసాహారం అండి, సో వెజ్ ఆర్ నాన్ వెజ్ దారి అని ఇచ్చారు కదా, ఈ స్టెప్ ఎక్కడ మనం ఈ స్టెప్ ఎక్కి వెళ్తేనే అక్కడ మీకు అనిపిస్తుందా ధన్విక హోటల్ దారిని, అక్కడే అండి వెళ్ళాం పదండి। సో ఇదే ఫ్రెండ్స్ మనకు బుట్ట భోజనం అండి, చూడండి ఇక్కడ వచ్చి తీసుకుంటే బుట్ట భోజనం 200 అండి, ఓకేనా। ముగ్గురు అలాగే నలుగురు ఈజీగా తినొచ్చు, ఇందులో మనకి ఏవైతే ఐటమ్స్ ఇచ్చారో అవన్నీ ఇందులో ఉంటాయన్నమాట, బుట్ట భోజనం 200 రూపాయలు ఇక్కడ వచ్చి కొంటే, ఓకేనా। సో నిజంగా చాలా మేలండి, ముగ్గురు నలుగురు ఈజీగా తినొచ్చు, 200 కంటే చాలా బెస్ట్ ప్రైస్ ఇది। సో మనతో పాటు భగత్ గారు ఉన్నారండి, మీ రెస్టారెంట్కి ఓనర్ అనమాట। సో నమస్తే సార్. నమస్తే సార్. సో అనంతపురంలో నాకు తెలిసి ఎవరు ఇలా పెట్టలేదు 19 ఐటమ్స్ 200 రూపాయలకి. సో మీరే ఫస్ట్ ఇలా పెట్టడం మనకు చాలా హ్యాపీగా ఉంది. సో డైలీ ఇవే సేమ్ ఉంటాయి సార్ ఐటమ్స్? అంటే కొన్ని ఇప్పుడు మామూలుగా అయితే మజ్జిగ చారు రెగ్యులర్ గా ఉంటుంది, స్వీట్ రెగ్యులర్ ఉంటుంది, తర్వాత లెమన్ రైస్ రెగ్యులర్ ఉంటుంది అనమాట, క్యాబేజీ 65 రెగ్యులర్ ఉంటుంది, ఈ ఫ్రైస్ ఇవన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. ఈ పొడులు వచ్చి చెనక్కాయ పొడి, కరివేపాకు పొడి, తర్వాత వచ్చేసి కందిపొడి అనమాట, ఈ 3 పొడులు ఉంటాయి, ఒక పచ్చడి ఉంటుంది అనమాట. సో ఇక పప్పు అయితే డైలీ ఒక వెరైటీ పప్పు, ఈ రోజు ఏం పప్పు సార్? ఈ రోజు టమాటో పప్పు, రేపు ఆకుకూర పప్పు, డిఫరెంట్ డిఫరెంట్ ఇక రసం వచ్చేసి ఒక రోజు టమాటో రసం చేస్తాం, ఒక రోజు మిరియాల రసం చేస్తాం, మిరియాల రసం, ఇక కర్రీ వచ్చేసి కర్రీస్ కూడా చేంజ్ అవుతుంటాయి అనమాట. ఓకే, ఈ రోజు దొండకాయ కర్రీ చేసాం, ఓకే, అంటే రేపు వంకాయ కర్రీ అట్లా చేస్తాం అనమాట. ఈ రైస్ వచ్చి వెజిటేబుల్ రైస్ ఇచ్చారు, అవునవును, ఒక రోజు వాంగిబాతు, ఒక రోజు వచ్చేసి అంటే డిఫరెంట్ పాలక్ రైస్, డిఫరెంట్ లెమన్ రైస్ వచ్చి కంటిన్యూ ఉంటుంది అనమాట రెగ్యులర్ గా। సో ఇదైతే అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ వైట్ రైస్ వచ్చి అన్లిమిటెడ్ ఎంత అనమాట, ఒకవేళ నాకు పార్సల్ కావాలంటే ఎట్లా? అది పార్సల్ సేమ్ ఐటమ్స్ అండి, సేమ్ ఐటమ్స్, ప్రైస్ 80 రూపీస్ ఉంటుందా? 100 రూపాయలు ఉంటుంది, 100 రూపాయలు అండి, పార్సల్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి,
ఇంకోటి బుట్ట ఏదో అన్నారు, బుట్ట భోజనం అండి మన దగ్గర కొత్తగా అనమాట. అనంతపురంలో ఎంత ఫ్లేవర్ పెట్టలేదు మనం, పెట్టాం అనమాట. ఒక బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో మొత్తం అన్ని ఇదే ఐటమ్స్ వస్తాయి మొత్తం. అంటే ఒక ముగ్గురు ముగ్గురు సరిపడా మీల్స్ దాంట్లో ఉంటుంది అనమాట. ముగ్గురు నుంచి నలుగురు తినచ్చు అనమాట కంప్లీట్ గా. 200 రూపీస్ మనం చార్జ్ చేస్తాం. ఓకే, బెస్ట్ కదా బుట్ట, అది చాలా మేల్ అండి. 200 రూపాయలకి ముగ్గురు లేదా నలుగురు తినచ్చు. సో రీసెంట్ గా ఓపెన్ చేశారు సార్? ఒక 10 డేస్ అయింది ఓపెన్. 10 డేస్ అయిందండి. సో ఇప్పుడు వెజ్ మాట్లాడుకున్నాం, నాన్ వెజ్ గురించి ఏమన్నా? నాన్ వెజ్ కూడా అవైలబుల్ ఉంది. నాన్ వెజ్ మీల్స్ వచ్చి అంటే బిర్యానీస్ అన్ని ఉన్నాయి, మన ఫిష్ కర్రీ ఉన్నాయి. నాన్ వెజ్ అంటే ఒకటి మనకి అంటే కొత్తగా ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేసాము చికెన్ మీల్స్ అనేది ఒకటి ఉంటుంది మన దగ్గర. చికెన్ మీల్స్ అండి. ఇప్పుడు వెజ్ మీల్స్ ఎలాగుందో ఎలాగా ఇవన్నీ నాన్ వెజ్ కర్రీస్, ఇవి కబాబ్స్ వస్తాయి. చికెన్ చికెన్ కర్రీ, చికెన్ కబాబ్, చికెన్ ఫ్రై, గోంగూర చికెన్, ఒక స్వీట్ దాంట్లో రెగ్యులర్ గా వస్తుంది స్వీట్, మన మసాలా రైస్, వైట్ రైస్ కూడా ఇస్తాం అనమాట. దాంట్లో అన్లిమిటెడ్ అనమాట, ఎంత తినచ్చు. ఓకే, సో అది పార్ట్ 2 వీడియో వస్తుందండి. ఇది ఓన్లీ వెజ్ వరకే. పార్ట్ 2 లో మీకు అది మొత్తం ఎలా ఏంటి మనం తెలుసుకుందాం. సరేనా, మీ టైమింగ్ సార్? అది రెస్టారెంట్ టైమింగ్? రెస్టారెంట్ టైమింగ్ వచ్చి 12 నుంచి స్టార్ట్ అవుతుందండి. మధ్యాహ్నం భోజనం 12 నుంచి 4 వరకు ఉంటుంది. సాయంత్రం వచ్చి 6 to 9:00 అనమాట. నాకు ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి, స్విగ్గీ జొమాటోలో? స్విగ్గీ జొమాటోలో కూడా ఉంది, అవైలబుల్ ఉందా? హోటల్ ధన్విక, హోటల్ ధన్విక అని కొడితే వచ్చేస్తుంది. సో తిని టేస్ట్ అనేది చూద్దాం. సరేనా, సో మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో వీళ్ళు డైలీ బ్రెడ్ హల్వానే ఉంటుందండి స్వీట్, డైలీ ఒక స్వీట్ అయితే ఉండదు, డైలీ బ్రెడ్ హల్వా ఉంటుంది అనమాట. సో ఇలా బ్రెడ్ హల్వా అండి, చాలా టేస్టీ ఉంది. సో ఫస్ట్ మనం అన్నము, పొడి, నెయ్యి కలుపుకొని తిన్నాం, చాలా బాగుంటుందండి నెయ్యితో పాటు. నెయ్యి, వేడివేడి అన్నం, ఆవకాయ, సూపర్గా ఉంటుందండి. సో ఫస్ట్ పొడితో స్టార్ట్ చేద్దాం. వా, సూపర్ ఉందండి ఆ నెయ్యి టేస్ట్, ఆ పొడి టేస్ట్. చిన్నప్పుడు మా అమ్మ తినిపించి పెట్టేది గోరుముద్దలు, అప్పుడప్పుడు నెయ్యి వేసి ఇద్దాం, ఆ టేస్ట్ నాకు గుర్తొచ్చింది అనమాట. చాలా బాగుంది నెయ్యితో పొడి టేస్ట్. సో పప్పుతో అండి చూద్దాం ఎలా ఉంది ఏంటని చెప్పేసి. సో అన్నం పప్పుతో అండి. వా, పప్పు నిజంగా చాలా బాగుంది. అంటే ఎన్ని రెస్టారెంట్లు తిన్నాం కదా వెజ్ మీల్స్, డిఫరెంట్ ఉంది పప్పు, చాలా బాగుంది పప్పు నిజంగా. ఈరోజు ఏ పప్పు కనుక్కున్నాం, చాలా బాగుంది టేస్ట్. సో ఇలాంటి చారు అలాగే రసం ఇలా చాలా ఇచ్చారు వీళ్ళు, ఇవి టేస్ట్ చేద్దాం. నిజంగా పప్పు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను, నిజంగా చాలా బాగుంది, సూపర్గా ఉంది పప్పు. యా, డిఫరెంట్గా ఉంది రసం, ఇది కూడా చాలా బాగుంది. పప్పు మాత్రం ఫుల్ ఫిదా అయిపోయాయండి, చాలా బాగుంది నిజంగా. సో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, పప్పు రసం సాంబార్ కావచ్చు, ఎక్సలెంట్గా ఉంది. మనకి మజ్జి చారు ఇచ్చారు, సపరేట్గా పెరుగు ఇచ్చారండి, సూపర్ అసలు. అలాగే చిత్రాన్నం అండి, మనకు అన్లిమిటెడ్ ఓన్లీ రైస్. సో దాంతోపాటు వెజిటేబుల్ రైస్ అలాగే చిత్రాన్నం ఇచ్చారు. సో ఇలా అన్నమాట, మనకు అన్లిమిటెడ్ ఓన్లీ రైస్ వర్క్, ఓకేనా? మీరు మొత్తం కదా ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. 80 రూపీస్కి 19 ఐటమ్లు, చాలా బాగుంది పప్పు అయితే నేను ఫిదా అయిపోయాను. ఇన్నిసార్లు చెప్తుంటే మీరు అర్థం చేసుకోండి అంత బాగుంది పప్పు. అలాగే బుట్ట అండి, బుట్ట భోజనం ఇక్కడ వచ్చి కొంటే 200 అండి, సరేనా? ఇంకా స్విగ్గీ జొమాటోలో కొంచెం ఛార్జెస్ పడతాయి కదా. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో, వెజ్ మీల్స్ అండి. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది నాన్ వెజ్. నాన్ వెజ్ కూడా వీళ్ళు స్పెషల్ ఐటమ్స్ అని చెప్తున్నారు, చూద్దాం అది కూడా. సరేనా, ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే నిజంగా మన ఇంట్లో అమ్మ చేస్తుంది అలా ఉంది అంత రుచులు, చాలా బాగున్నాయి. ఒక్కసారి విజిట్ అవ్వండి, తిని నాకు మళ్ళీ ఈ వీడియోలో కామెంట్ చేయండి ఎలా ఉందో. సరేనా, సో నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.